नेल्लूरु जिल्लालो सुमारु 15,000 मंदी कोविड बाधितुलु होम ऐसोलेषन लो चिकित्स पोंदुतुन्नारनी जिल्ला कलेक्टर चक्रधर बाबू तेलिपारु। वारंदरिनी नित्यं कोविड कमांड कंट्रोल रूम द्वारा मॉनिटरिंग चेस्तुन्नामनी अन्नारु। टेली कन्सल्टेशन द्वारा मंदुल पंपिणी इंटिंटिकी होम ऐसोलेषन विजिट्स कूडा जरुगुतुन्नायनी चेप्पारु। ఐసోలేషన్ ప్రక్రియ ద్వారా చాలా మందికి నయమవుతోందని రికవరీ రేటు కూడా బాగా పెరుగుతుందని పేర్కొన్నారైన ఈ మేరకు సెమ్కాట్ సంస్థ కలెక్టర్కు 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ 2,000 హోమ్ ఐసోలేషన్ కిట్స్ను అందజేసింది। కోవిడ్ బాధితుల చికిత్స కోసం వీటిని వినియోగించాలని సంస్థ ప్రతినిధులు కలెక్టర్ను కోరారు। We are not giving any mask and all. In this there are no mask. జిల్లాలోని సెమ్కార్ప్ సంస్థ వారు వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ కోవిడ్ రెస్పాన్స్కి తోడ్పాటును అందిస్తూ ఈరోజు జిల్లా యంత్రాంగానికి ఒక 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ని అలాగే 2,000 హోమ్ ఐసోలేషన్ కిట్స్ని ఇచ్చి వారి ఔదార్యాన్ని చాటుకున్నారు। జిల్లాలో జరుగుతున్న కోవిడ్ నివారణ చర్యల్లో ఇటువంటి సహకారం ఎంతైనా అవసరం। ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది పేషెంట్స్ హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు, వారందరికీ కూడా సింప్టమ్స్ పెద్దగా ఉండట్లేదు, చాలా వరకు మైల్డ్ కేసెస్ అలాగే అసిమ్టమాటిక్ కేసెస్ అందరూ కూడా ఈ హోమ్ ఐసోలేషన్ కిట్స్ తీసుకొని ఇళ్ళ వద్దే ఉంటూ వారు వైద్యాన్ని పొందుతూ ఉన్నారు। పిహెచ్సి డాక్టర్స్, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో డోర్ టు డోర్ సర్వేలో కానీ హోమ్ ఐసోలేషన్ మానిటరింగ్లో కానీ ప్రతిరోజు ఈ పర్సన్స్ అందరికీ కూడా వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకో వారికి టైంకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయి। జిల్లాలో దాదాపు 15,000 మంది హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు, వీరందరినీ కూడా కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేయడం, టెలిమెడిసిన్ ద్వారా డాక్టర్స్ టెలికన్సల్టేషన్ ద్వారా చేయడం, ఇంటింటికి హోమ్ ఐసోలేషన్ విజిట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి, వారు వైటల్స్ అప్డేట్ చేస్తూ పేషెంట్స్ని మానిటర్ చేయడం అనేది జరుగుతుంది। ఈ హోమ్ ఐసోలేషన్లో ఎక్కువ శాతం మంది నయం అవుతున్నారు, వారి ఐసోలేషన్ పీరియడ్ అంతా కూడా ఈ ట్రీట్మెంట్తో।